2,50,000 ఉన్నాయి అన్న. ఓకే, నేను పైన 60,000 కట్టేసిన. కట్టేసినావా? కట్టేసి ఇప్పుడు 2 నెలలు అవుతుంది. కట్టేసి 2 నెలలు అవుతుంది. మరి మంత్రి అడగకపోయినా, నెంబర్ లేదా? నెంబర్ లేదన్నా. మంత్రి నెంబర్ కావన్న నీకు, పంపిస్తా వాట్సాప్ లో. కట్టమన్నావు కదా, నువ్వు చెప్పినవని కట్టినా, ఏమై పర్లేవని అడుగు. ఏం అడుగుతా అన్న? అడగాలన్నా, గట్టిగా అడగాలి. అడగకపోతే ఎట్లా బయట తిరగాలంటే? కాంగ్రెస్ పార్టీ లీడర్, లీడర్ కి ఇంకా అలకగా దొరుకుతాడు మీ మంత్రి, మాకన్నా దొరకడు. ఏం దొరుకుతారో ఏమో. ఏం కాదు, ట్రై చేయి, అడుగు ఒకసారి. మీ ఎమ్మెల్యే ఎవరు? యశస్విని రెడ్డి. ఓకే, పాలకుర్తే? అవునన్నా. అడగకపోయినా మేడంను? మరి మేడం, మరి ఎర్రబెల్లి ఆయన పేరు? కాదా, ఎర్రబెల్లిని కాదనుకోని మిమ్మల్ని తెచ్చుకున్నాము, మీరేదో ఉద్ధరిస్తారని. మరి ఏమయ్యా అడగకపోతే? వాళ్ళ అత్త వాళ్ళు సర్దుకునే వాళ్ళకే సరిపోతుంది. అంతేనా, వాళ్ళ సరే సర్దుకుంటుర్రా? ఎట్లా మరి ఇట్లా చేస్తే? నా కార్యకర్తలను పట్టించుకుంటారా లేదా, కష్టపడ్డ వాళ్ళని? పట్టించుకుంటారు అందరూ. ఇక దాంట్లో కష్టపడ్డ వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్న వాళ్ళే ఆడ ముందుంటారు. మళ్ళా ఇగో ఇది అసలు ముచ్చట. అప్పుడు కష్టపడ్డాడు, గెలిపించినోడు కాదు ఇప్పుడు. మళ్ళీ కొత్తగా అప్పుడు అది అనుభవించినోడు, మళ్ళీ ఇంట్లో ఉరికొచ్చి మొదలు ఉంటాడు. మొదలు వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఒక్క దగ్గర కాదు, అందరు ఎమ్మెల్యే దగ్గరకి ఇదే పరిస్థితి. అందరు ఎమ్మెల్యే దగ్గర అదే పని. అదే పరిస్థితి. చేర్చుకుంటానికైనా సిగ్గు ఉండాలి. చేరటానికి ఎట్లాగూ ఉండదు, చేరటానికి ఎట్లాగూ సిగ్గు ఉండదు. ఎందుకంటే వాడు గోడ మీద పిల్ల లెక్క, ఎట్లుంటే అటు ఇటు ఇటు దుంకుతాడు. కానీ చేర్చుకునే సన్నాసులు కన్నా సిగ్గు ఉండాలి. అరే వీడు నిన్న మొన్న మాకు వ్యతిరేకంగా పనిచేసిండు, నిన్న మొన్న ఈ దొంగ మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు, నిన్న మొన్న అటుపక్కకుండి నాటకాలు ఆడిండని ఉండాలా లేదా? ఉండాలి. వాళ్ళకు వాళ్ళే ముందు ఉన్నారు, చేస్తారు. అదే అంటారా, కష్టపడ్డోడికి అవకాశాలు ఇద్దామని ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు పని చేసినోడు ఉండరు కదా. నాది రేషన్ కార్డులో నేను ఒక్కడనే ఎత్తుకున్నా. మా భార్య పేరు మీద లేదు, మా అమ్మ పేరు మీద లేదు, ఎవరి పేరు మీద లేదు. ల్యాండ్ నా పేరు మీద ఉంది, నేను ఒక్కడనే ఎత్తుకున్నా ల్యాండ్. కొంచెం జూమ్ అవుట్ చేయి. అదే ఇదైతాన్ని పరిస్థితి అయిపోతుంది. అయిపోతుంది అన్న. ఇంకెప్పుడన్నా? ఇప్పుడు దసరా రైతు బంధాన్ని నిన్ననే మాట మార్చిండు తుమ్మల నాగేశ్వరరావు. ఆయన ఎన్ని మాటలు మార్చినా ఆయన చేతులు ఏం లే. ముఖ్యమంత్రి మనసులో ఏది దోస్తే గదే అవుతుంది. ముఖ్యమంత్రి పెద్ద దొంగ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలి? మీరు కాంగ్రెస్ వాళ్ళే గట్ల చెప్తే ఒలేమనాలి, ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు ఏమనాలి, బీజేపీ వాళ్ళు దెబ్బలు తిన్నాము. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి దొంగ అని సాక్షాత్తు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అనుకుంటున్నారు అంటే, ఇక రేపు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకేమనాలి? సరే అన్న. ఓకే ఓకే, తిరగా ఇగో ఇజ్జత్ అని చెప్పి తిరగకుండా ఊకున్నావు. ఏం కాదు, అవుతుందని చేస్తారు మా సార్ చేస్తారని ధైర్యంగా చెప్పు. ఏం కాదు, నీకే కాలేదు, మీ సార్ నీకేనే చెప్తారు. ఏం చెప్పాలి? నేనే చెప్పించుకుంటున్నా, నీకు కూడా చెప్పిస్తా అని చెప్పు. నాకు కాకుండా సరే మా సార్ నీకు చేస్తాడని చెప్పు. అర్థమైందా? కాంగ్రెస్ నాయకుడిని నన్ను అంటున్నావు కదా, నాకు కాకపోయినా సరే మీకు చేస్తాం తీరావి అని చెప్పు గ్రామాలలో. ఓకే, అవుతుంది అంటారా కదా. ఒరే మంత్రి చెప్పింది నమ్మకం లేదా? పార్టీ మీద నమ్మకం లేకుండా పోయిందన్న. లేలే, ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోవాలి మనము, చేయించుకోవాలి. లేకపోతే అంగవేటి గుద్దాలి ఒక్కొక్కని. అందుకే అంటున్నా, ఈ భయం వాళ్ళకు అంటాలి, ములుగర్రతో పొడవాలి. మనం ఖచ్చితంగా చేయించుకోవాలి. ఓకే అన్న. హలో హలో, దసరా సెలవులు ఏమి అందరికి? హలో హలో, పిల్లల ముచ్చట్లు ఎక్కువ వస్తున్నాయి. హలో హలో సార్, నాది 180,000 ఉందండి. 180,000 ఎక్కడన్నా, ఏ ఊరు మీద? 180 కదా, 80,000 ఉంది ఇప్పటి వరకు. వడ్డీ తోటి 90,000 అయిందని చెప్పారు. మాది నల్గొండ డిస్ట్రిక్ట్ సార్. ఓకే, నాది ఇంతవరకు నో డేటా అని చూపెట్టిన సార్. అక్కడ ఎప్పుడు తీసుకున్నారు మీరు లోన్? ఇది మేము 2000 మన కేసీఆర్ మాఫీ చేయంగానే 1 మంత్ లో ఇచ్చేసారు మళ్ళీ మాకు. ఓకే ఓకే ఓకే, ఒకసారి వచ్చింది కదా మీకు మాఫీ ఆల్రెడీ? మాఫీ కేసీఆర్ దాంట్లో వచ్చింది సార్. అదే అదే, కేసీఆర్ దాంట్లో సంవత్సరం కింద వచ్చింది నీకు మాఫీ. అప్పుడు మళ్ళీ మళ్ళీ 1 మంత్ కింద రేవంత్ రెడ్డి తీసుకోరానగానే తీసుకున్నాం. అరే అరే అరే, ఎంత కష్టం వచ్చింది. ఇప్పుడు రానులకు మొత్తానికి రాలేదు బాపు, ఇక నీకన్నా నయం ఒకసారి వచ్చింది. ఇప్పుడు ఒకసారి వచ్చినానికి ఇప్పుడు ఆ రోజు సరే కారం మెతుకులో పప్పు అన్నమ్మ తిన్నావు, ఇలా మళ్ళీ బిర్యానీ వచ్చేది వస్తుంది నీకు. కానీ రానోడికి అప్పుడు ఎండిండు, ఇప్పుడు ఎండుతుండు. నీది అసత్తి, నీది ఎట్లయినా వస్తుంది. కేసీఆర్ చేస్తే ఎవరెవరికి అయితే అయిందో వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది అట. ఇక రాసి పెట్టుకో మంచిగా బాయికాడ
తూ అలా నెత్తి కింద పెట్టుకొని పండుకో చల్లగా. మా ఎమ్మెల్యే గారి నన్ను అడుగుదాం అంటేనే వారు కంటికి కనపడదు. నువ్వు వాళ్ళని అడగకు, మీ ఎమ్మెల్యే వాళ్ళు జానారెడ్డి. అచ్చా, జానారెడ్డి కొడుకా? ఏమయ్య, కొడుకులు వాళ్ళు వాళ్ళు వాళ్ళే కుటుంబమే ఉండన్న. ఇక వాళ్ళు ఉండద్దు అట్నా, కొత్త నాయకత్వం ఉండద్దు అట్నా. యాడా ఇద్దరు కొడుకులు సరే గెలవనే. ఇప్పుడు ఓట్లు వేస్తేనే గెలిచిర్రు, ప్రజల ఆదరణ ఉంటేనే గెలిచిర్రు, కానీ టికెట్లు ఇచ్చుడు వాళ్ళు వాళ్ళే. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం, లేకపోతే కోమటిరెడ్డి, లేకపోతే జానారెడ్డి, అదే ఇస్తురు అంటే కొత్త నాయకత్వం వద్దా, లేకపోతే కొత్త నాయకులు రావద్దా, లేకపోతే ఆ కుటుంబాలకే ఇవ్వాలన్న మొత్తం గుత్తనాలకు ఏమైనా గుతబట్టిచ్చారు నల్గొండ మూడు కుటుంబాలకు అట్లే ఉన్నది. మరి ఇక పైసలతో చేస్తురా రాజకీయం, మరి ఇంకేదైనా చేస్తురా, లేకపోతే నిజంగా బాగా సేవ చేస్తారా? నాకు ఇది చెప్పు, ఆ మూడు కుటుంబాలు సేవ బాగా చేస్తాయా? సరే ఎమ్మెల్యే కలవకపోయినా ఆయన కింద ఉన్న వాళ్ళన్న ఈ రైతులకి ఏం ప్రాబ్లం ఉంది, ఏం సంగతి అని తెలుసుకోవాలన్న మాట్లాడతలేరు. వాళ్ళకి ఏం నొప్పి ఉన్నది? మీరు మంచిగా అవకాశం ఇచ్చిర్రు, మంత్రులు అయ్యారు ఇచ్చిన వాడిని సరే ఒకసారి అవకాశం ఇద్దామని అనుకున్నాం సార్. ఇప్పుడు ఇక ఈ ప్రాబ్లాల తెలిస్తే ఇప్పుడు మళ్ళా ఇవ్వాలని ఏం అనిపించట్లే. సరేనే, ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు పంపించలేదని అంటారు, వాళ్ళు పంపిస్తారు, మళ్ళీ పంపిస్తారు, నీకు అవుతుంది. కేసీఆర్ చేసిన వాళ్ళకు ఉలకలు అయితే ఉన్నారో వాళ్ళకి పక్క అవుతుంది మళ్ళీ. ఇది ఒకటి రాసి పెట్టుకోరు, ఇక కేసీఆర్ లో మాఫ్ వచ్చిందా నీకు అయిపోతుంది, ఇక ఇది లైన్ అండర్లైన్ చేసుకోరు. సరే, ఓకే.